అయితే ఎప్పుడు వాషింగ్ మిషన్ వస్తుంది, ఎప్పుడు వచ్చినప్పటి మాకు అయితే కార్డ్స్ అయితే ఇస్తారు. మీరు కూడా కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నాకు అర్థం కాలేదు సార్. ఇంకా మాకు దగ్గరలో ఇక్కడ డీమార్ట్ వాడింది కొత్తగా. మేమైతే డీమార్ట్ కి వెళ్తున్నాము. అక్క వాళ్ళు ఇంకా మా మామయ్య వాళ్ళ కుట్టు కళ్యాణి అన్నమాట. సో చాలా డేస్ కి అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము. చేసే షాపింగ్ కూడా ఏం లేదు కానీ అట్లా ఫ్యామిలీతో బయటకు వెళ్దాము కొద్దిసేపు అని వెళ్తున్నాము. ఇప్పుడే అయితే మేము ఉప్పల్ నుంచి స్టార్ట్ అయినాము. ఒక 15 మినిట్స్లో మేము వెళ్తాము. అక్కడ కూడా కొంచెం వీడియో ఇద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మేము ఫ్యామిలీతో వ్లాగ్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట మాది. ఎప్పుడైనా హరి నేను ఇద్దరమే వెళ్ళే వాళ్ళం ఎక్కడికైనా. ఇప్పుడైతే ఇంకా చిన్నోనికి షాపింగ్ చేయడానికి అయితే మేమైతే డీమార్ట్కి వెళ్తున్నాము. మేమైతే ఇంకా డీమార్ట్కి వచ్చేసినాము. చూడండి డీమార్ట్కి వచ్చేసినాము. ఇంకా ఇదే ఇక్కడ ఏం లేవు అటు సైడ్ వెళ్తాము. డబ్బా ఇక్కడ వేయండి. ఏమండి ఇక్కడ చెయ్యండి. ఇంకా నైట్ అయితే ఏం కాలేదు కదా, అందుకే నేను చెప్పిన దగ్గరనే చేస్తాడు ఎప్పుడైనా హరి పార్కింగ్. ఇప్పుడే అమ్మ వాళ్ళందరూ అయితే వచ్చారనమాట. మా అక్కకైతే ఎప్పుడు వాషింగ్ మిషన్ వస్తుంది, ఎప్పుడు వచ్చినప్పుడు మాకైతే కార్డ్స్ అయితే ఇస్తారు. మీరు కూడా కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నాకు అర్థం కాలేదు సార్. సార్ ఇంకా షాపింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసారు. కన్నయ్య పింకు పింకు సైడ్ చేస్తాను చాలా ఫిషర్లు. ఎందుకు ఫిషర్లు ఎందుకు? అసలు ఇక్కడ అంతగా చేసే వంటకానికి ఆయిల్ దొరుకుతలేము. సార్ కింద పడతాడు. చెది అగడి.
టింకు ఊరని వేషాలు భయపడుతున్నావా మొత్తం సెల్లర్ అది. మేమైతే ఇంకా సినీ పాలిస్ లోకి అయితే వచ్చేసినాం. కింద ఇంకా పార్కింగ్ కోసం అని వెళ్తున్నాము. కింద పార్కింగ్ చేసి ఇంకా పైన షాపింగ్కి వెళ్ళాలి. ఏం తీసుకుంటారో మా అమ్మమ్మది అనమాట ఇప్పుడు షాపింగ్ అంతా. అమ్మమ్మ తాత కోసం ఏమో షాపింగ్ చేస్తుందట సినీ పాలిస్ లో. పోదాం పోదామంటే పోతున్నాము. ఇంకా తాత అనేది ఫోన్ పే చేస్తాడు అనమాట. తాత అమ్మమ్మకి ఫోన్ పే చేస్తా అంటే ఇంకా మేమైతే వస్తున్నాము. ఇంకా మేమైతే వచ్చేసినాము. టింకు నానా మేమైతే సినీ పాలిస్కి వచ్చేసినాము. ఇక్కడ ఏదో రాజులని పెట్టారు బాగుంది కదా అసలు. పైన వాళ్ళు అసలు ఎక్కడ పోయిర్రో మా వాళ్ళు అయితే అసలు బాగుంటుంది మాకంటే ముందు వచ్చారు. ఇప్పుడు మమ్మల్ని వెతుకుతున్నారు. మేమైతే పైన ఉన్నాము. ఎవరు మమ్మల్ని చూస్తారో చూద్దాము. బాగా కన్నయ్య అయితే కొంచెం చూసేటట్టు చూడండి. ఇంకా సంధ్యకి అయితే ఎటో బిత్తిరి బిత్తిరి చూస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడే మమ్మల్ని చూసారు కానీ సంధ్యకి అయితే ఇంకా చూడలేదు అసలు. అటు పోతుంది అటెటో పోతుంది చూద్దాము. వాడైతే అసలు ఆగనే ఆగడు. ఎక్స్ట్రా ఇరుగుతే ఒక్కసారి పనులు ఇరిగితే ఆగుతాడు. సో టింకు వాడైతే మొత్తం వాళ్ళతోటే అవుతుండు. ఇంకా వచ్చేసారు అమ్మ వాళ్ళు. ఇది టింకు, ఇది టింకు బాణం. క్యూట్ బాయ్ క్యూటీ. ఇంకా అమ్మమ్మ కళ్యాణి అందరు వచ్చారు. ఇంకా చిన్నోడైతే యాక్వేరియం చూసి అయితే వాడు చేపలు 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 అని అరుస్తా ఉండే చేప దాదా అంటుండు. ఫీల్ అవుతారు మొత్తం వాడైతే అందులో రొమ్మ నేర్పు. ఇగో నాన్న టింక్లో ఫిల్ మమ్మీ చూడమని టింకు అంటారు అయితే చిన్నోన్ ఎత్తుకొని అట్లా అన్నీ చూపించుకొస్తుంది వానికి. అమ్మమ్మ ఏమన్నా ఎక్కుతావానే ఎక్కుతావా ఏమైనా ఎక్కేలా ఏదో ఎక్కరాదే ఇది ఎక్కరాదు బైక్ అమ్మమ్మ నాటి ఎక్కితా కావాలా ఏం చేయాలి ఏం చేయాలి గేమా గేమా సప్పుడెక్కురే ఓమా కన్నయ్య నిష్పెట్టి ఊరిలోనే సప్పుడు ఊరి ఆ దగ్గరికి కూర్చుండు. ఇవో అందరు అయితే వెళ్ళిపోయారు. ఇట్లా హరి కనిపియ్యా కనిపించక హరి కనిపించకు వాడు చూద్దాం ఎంత సేపు ఉండడం ఉండడం అలా అమ్మకు తెలుస్తుంది. వద్దాండి సార్ ఇంకా మేమైతే కన్నయ్యనైతే అందరూ వదిలేసి వచ్చినాము. వాడు చూద్దాము ఇంకెంతసేపు తిరిగి వస్తాడో.
పోనీ ఏడుస్తాడా ఏం చేద్దాం, మమ్మీ అని పిలుస్తాను ఇప్పుడు గుర్తుకొచ్చారు వానికి, మమ్మీ మమ్మీ అని అది భయపడలే, పెద్ద పాయింట్ ఉంది మా మమ్మీ అంట, వానికైతే అసలు భయమే లేదు కొంచెం కూడా, వాడిని ఒక్క నాలుగు దృష్టి వచ్చినా కూడా ఇంకా సూదాని రారే సూదాని రారే అని పిలుస్తాడు. టింక్లు ఇంకమ్మా అంతే అన్న, మళ్ళా మళ్ళా రాకూడదు తీసుకో, నిమ్మలంగి ఎక్కువ. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇంటికి, అరే ఇదేంటి అరే బాడీ ఫిట్టింగా మసాజ్ అండి పిల్లలు. సో మీకు ఎవరికి కావాలన్నమాట, ఇంటి మీద దాకా రాకాలను సీ మమ్మీ అట్లా మాట్లాడుతున్నాను అవునా అంటాడా. ఇంకా లాస్ట్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళడానికి వచ్చినాం మేము, ఇంకా ఇంటికి వెళ్ళడానికి వచ్చినప్పుడు అయితే ఫ్యామిలీ మొత్తం పానీపూరి తిన్నామని అయితే అనుకుంటారు. సో ఫస్ట్ ఫస్ట్ కన్నయ్య అయితే ఆల్రెడీ వెళ్ళిండు, వాడైతే అడుక్కొని తింటాడు, వాడు ఏమని అడిగిండేమో అని వానికైతే ఒక బుర్ర ఇచ్చిర్రు. మస్తు ఉంటుంది కదా నైట్లో పానీపూరి తింటే, అసలు నువ్వు తింటావా అనే బంగారుతాను, నేను నిద్రలన్న కూడా పోయిన బూచుకుంటుంది మరి పానీపూరి అనగానే చిన్నప్పుడు లేచింది టింకు కూడా. అమ్మ పానీపూరి తింటావా నువ్వు? నాకు ఏంది అట్లా చూస్తున్నావేందానా, హుషారై మా అమ్మ మేము చెప్తా ఉంది ఆ టింకు గారికి, లేనివరకు ఏది చెప్తా నువ్వు నిన్ను రారా అయింది, వాడు ఎవరిని ఎడతాడా, ఆడు కింగు కింగ్ ఆడు, ఇది కింగ్ పోచుకుంటున్నాం అర్థం చేసుకుంటే అది అలగదే అది నవ్వి ఇప్పుడే నన్ను చూసి. పానీపూరి అంటే చూడు అసలు ఆ ఫేస్లల్లా వెలుగు ఆనందం, ఒక్కొక్కరు ముఖాలు వెలిగిపోతాయి ఆ పానీపూరి చూస్తుంటే. ఏంటి